సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం వడ్డేపల్లిలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున భక్తులు అగ్నిగుండాలను తొక్కారు. అనంతరం స్వామివారి విమాన రథోత్సవం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో జాతరను నిర్వహించారు. దీంతో బంధువుల రాకతో వడ్డేపల్లి గ్రామం జనసంద్రంగా మారింది. ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచ్ బచ్చు చంద్రశేఖర్ తెలిపారు. శివరాత్రి నుంచి మొదలుకొని దశమి నాడు స్వామివారి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. స్వామివారి దశమి నాడు ఏమిటంటే పుణ్యావచనం, ముక్కురార్పణ, గణపతి పూజ, అభిషేకం, భద్రకాళి వీరభద్రేశ్వర స్వామి అన్న పూజ, ఆకుల పూజ, మళ్ళీ ఆ తర్వాత బియ్యం సుంకించడం, ఆ తర్వాత అగ్నిగుండ ప్రవేశం, ఆ తర్వాత రథం. ఇలా దశమి నాడు స్టార్ట్ అయ్యి ఏకాదశి నాడు ఉదయం పొద్దున 6 గంటలకు అగ్నిగుండం తొక్కిన తర్వాత కార్యక్రమాలు సమాప్తి చెందుతాయి.